हेलो अंडी, वेलकम टू जय गायत्री किचन। ई रोजु काकरकाय पुलुसु एला चेयालो चूद्दामंडी। मुंदुगा काकरकायल्नि चेक्कु तीसेसि इला चक्राल्ला कट चेसुकोवालि। चक्राल्ला कट चेसुकुन्न तर्वात इंदुलो उन्न लोपल विత్తనాలన్ని తీసేయాలండి। తీసేసి శుభ్రంగా ఒకటి రెండు సార్లు కడగాలి। ఒక బౌల్ లోకి ఈ కాకరకాయ చక్రాలు వేసేసుకోవాలి। ఈ కాకరకాయల్లోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి। ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసేసుకోవాలి। ఇలా రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి। ఈ కాకరకాయల్ని ఒక 5 నిమిషస్ పాటు ఉడికించుకుందాము। కాకరకాయలు ఒక 5 నిమిషస్ ఉడికించుకుంటే సరిపోతుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము। ఈ కాకరకాయల్ని వాటర్ అంతా వడగట్టేసేయాలండి। ఇలా వాటర్ వడగట్టి తీసుకోవడం వల్ల కాకరకాయల్లో ఏ మాత్రం చేదు అనేది ఉండదు। కాకరకాయల్లో నుంచి వాటర్ మొత్తం తీసేసి ఒకసారి వాటర్ తో కడిగేసేయాలండి। కడిగిన తర్వాత ఇలా గట్టిగా ఏమన్నా వాటర్ ఉంటే గట్టిగా ఇలా పిండేసుకొని ప్లేట్ లోకి వేసుకోవాలి। ఇలా చేయడం వల్ల కాకరకాయల్లో ఏ మాత్రం చేదు అనేది ఉండదు। కాకరకాయల్ని ఇలా గట్టిగా పిండి ఇలా ప్లేట్ లో వేసుకొని పక్కన ఉంచుకోవాలి। బాండి హీట్ చేసుకోవాలి। బాండిలో ఒక రెండు గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ ని వేడి చేసుకోవాలి। ఆయిల్ వేడైంది ఒక అర స్పూను మెంతులు వేసుకోవాలి। ఈ కాకరకాయ పులుసులో మెంతులు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది। ఒక స్పూను పోపు గింజలు కూడా వేసుకోవాలి। గింజలు వేగినాయి। ఇందులోకి ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2-3 నిమిషాల పాటు దూరంగా వేయించుకోవాలి। ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలి। ఒక 3-4 పచ్చిమిరపకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2-3 నిమిషాల పాటు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దూరంగా వేయించుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు దూరంగా వేగినాయి। ఇందులోకి ఒక టమాటాని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। టమాటా ముక్కల్ని మొత్తం ఇలా కలుపుకొని ఒక 2-3 నిమిషాల వరకు టమాటాలు బాగా ఉడికేలా వరకు ఉడికించుకుందాము। టమాటా ముక్కలు ఉడికినాయండి। ఇలా ఒకసారి కలుపుకోవాలి। ఇందులోకి రుచికి సరిపడా salt వేసుకోవాలి। కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి। కొద్దిగా కారం కూడా వేసుకోవాలి। కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి। ఈ మసాలాలన్నీ ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి। మసాలాలన్నీ కొద్దిగా వేగినాయి। ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి। కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత మొత్తం మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి। ఇలా మొత్తం కలిపేసుకోవాలి। ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషస్ పాటు ఈ కాకరకాయలకి మసాలా పట్టేలాగా ఉడికించుకుందాము। చూడండి, కాకరకాయ ముక్కలకి మసాలా బాగా పట్టింది। ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి। నిమ్మకాయ సైజు అంత చింతపండుని ఒక 10-15 నిమిషాల పాటు ఇలా వాటర్ లో నానబెట్టుకోవాలి। ఈ నానబెట్టిన చింతపండు నుంచి ఇలా చింతరసం తీసుకోవాలి। ఈ చింతరసాన్ని ఈ కర్రీలో వేసేసుకోవాలి। ఇలా 2-3 సార్లు ఈ చింతరసం ఇలా తీసుకొని వేసేసుకోవాలి। ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి। చూడండి, ఇలా వాటర్ ఇలా వేసుకోవాలి। చింతరసము కొద్దిగా వాటర్ వేసుకోవాలి। వేసుకొని ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి। కలుపుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ లో ఒక 15 నిమిషస్ పాటు ఉడికించుకుందాము।
చూడండి కాకరకాయ కర్రీ రెడీ అయ్యింది. చూడండి కాకరకాయ కూడా ఉడికింది. ఇందులోకి ఒక 2 3 స్పూన్ల బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకోవడం వల్ల కాకరకాయ పులుసు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా బెల్లం వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఈ కర్రీ ఏ మాత్రం చేదుగా ఉండదండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. కాకరకాయ తినలేని వాళ్ళు కూడా ఈ కర్రీని ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా బెల్లం వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఒక గిన్నెలోకి ఒక 2 స్పూన్ల శనగపిండి వేసుకోవాలండి. ఈ శనగపిండిలోకి కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా జారుగా కలుపుకోవాలి. ఇలా ఉండల లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా శనగపిండి ఉండల లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇందులోకి వేసుకోవాలి. ఈ కర్రీలో ఈ శనగపిండి వేసుకోవడం వల్ల కర్రీ అనేది చిక్కగా వస్తుంది, ఇంకా కమ్మగా ఉంటుందండి. ఇలా శనగపిండి వాటర్లో కలిపేసుకుని వేసేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఒక కప్పు వాటర్ కూడా వేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుందాము. కాకరకాయ పులుసు రెడీ అయింది. చూడండి చాలా చిక్కగా అయింది కదా. ఇలా చిక్కగా ఉంటే సరిపోతుంది. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. కాకరకాయ పులుసు రెడీ అయ్యింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. కాకరకాయ పులుసు రెడీ అయ్యిందండి. ఇది రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు చేదు అనేది ఉండదండి. చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.